వ్యతిరేకించాలనేటువంటి కొంతమంది మూర్ఖులు చేస్తున్నటువంటి కుటిల యత్నం. నేను అడుగుతా ఉన్నా, ఈ దేశం ఆల్రెడీ 4 సార్లు జమిలీ ఎన్నికలను ఫేస్ చేసింది, ఇలా మోడీ చెప్తే నీకే నొప్పి? వ్యతిరేకించడానికి ఏం నొప్పి? ఏకత్వంలో ఏకత్వము, ఫెడరల్ సిస్టమ్, ఇవన్నీ కొలాప్స్ అయితే ప్రాంతీయ పార్టీలని మొత్తం నిర్వీర్యం చేసే కుట్ర ఇది. ఇది బుర్ర తక్కువలు మాట్లాడేటువంటి మాట. ఎన్నికలు ఒడిశాకి ఒడిశాకే జరుగుతాయి, తెలంగాణకి తెలంగాణకే జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కే జరుగుతాయి, కర్ణాటకే కర్ణాటక. భిన్నత్వంకి ఏం నొప్పి వచ్చింది? భిన్నత్వానికి ఏం మార్పు వచ్చింది? అంటే ఒడిశాలో ఎలక్షన్ అయితే తెలంగాణలో ఓటేస్తారా? దొంగోట్లు కర్ణాటక వాళ్ళు వచ్చి, బీదర్ వాళ్ళు వచ్చి, ముస్లింస్ లను తీసుకొచ్చి, ఒక మత ప్రజల్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నటువంటి దొంగోట్లు రేపు ఆగిపోతాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పంచాయతీ మీరు చూసిర్రు, ఇదే ప్రభుత్వము ఇదే భాగ్యనగరం లోపల 10 నియోజకవర్గాలలో ఇక్కడ ఓట్లున్నాయి అక్కడ ఓట్లున్నాయి అని గొంతు చించింది. ఇలా సపోర్ట్ చేస్తలేదు మళ్ళీ ఆ ఓట్ల కోసం. ఈ దొంగోట్లన్నీ పోతాయి కదా, ఒక ఓటర్ కి ఒకటే దగ్గర ఓటు ఉండాలి కదా, అది అది నీకు ఈజీ అవుతుంది కదా. నష్టం ఏముంది అందులో? కర్ణాటకలో ఒకసారి ఎలక్షన్, తెలంగాణలో ఒకసారి ఎలక్షన్, బీదర్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు, రాయచూరు వాళ్ళు వచ్చి ఎన్రోల్ అవుతారు, హైదరాబాద్ లో అర్బన్ ఏరియాస్ లో మున్సిపల్ ఉన్నటువంటి ఏరియా లోపల ఇట్లాంటి దొంగోట్ల ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ జరగాయి కదా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే వచ్చిన ప్రాబ్లం ఏంది? భిన్నత్వానికి ఏం నష్టం వస్తుంది? జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ జమ్మూ కాశ్మీర్కే, తమిళనాడు ఎలక్షన్ తమిళనాడుకే. భిన్నత్వంలో ఏకత్వానికి దీనికి ఏం సంబంధం ఉందన్న? మాట్లాడే వాళ్ళకి ఏమైనా ఉండాలి కదన్న, ఏం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణలో 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు ప్రకటించినట్టు వేరే వాళ్ళకి వెళ్లకుండా, వేరే పార్టీలకు వెళ్లకుండా బీజేపీ ఇబ్బంది అయిందా? మమ్మల్ని దెబ్బ కొట్టినట్టే కదా, మాకేం ఇబ్బంది? అపోజిషన్ పార్టీలు అంటే బీజేపీ, మాకేం ఇబ్బంది? బీజేపీ కాంగ్రెస్ రెండే. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, పేపర్ లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఒక కంపెనీ, అమూల్ పాల్ గానీ, గోద్రేజ్ గానీ, వోల్టాస్ గానీ ఇస్తారు, కింద గనవడకుండా చిన్న సుక్క పెట్టి షరతులు వర్తిస్తాయి అంటాడు. అట్లా కేసీఆర్ గారు కూడా చెప్పారు, మీరు బాగా పనిచేస్తారా లేదా 2 నెలలు చూస్తారు, 2 నెలలు చూసినాక మిమ్మల్ని ఉంచాలనా ముంచాలనా తెలుస్తా అన్నాడు. అది ముచ్చట. ఇప్పుడు అకల్ మనకు ఇషారా బస్ అర్థమయ్యేటువంటి అర్థమైతే 20-30 మంది వేరే పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఆపగలిగిండో అని అంటున్నారు. టెంపరీ అంటే అపోజిషన్ దెబ్బ కొట్టినట్టేనా అంటున్నారు. దానికి అపోజిషన్ ఏం సంబంధం? వెళ్ళకుండా ఆయన దెబ్బ కొట్టుకున్నాడు, సొంత పార్టీ ఎమ్మెల్యేలను దెబ్బ కొట్టిండు, మమ్మల్ని కాదు దెబ్బ వెళ్ళకుండా ఆపగలిగిండు. దాని వల్ల మాకు వచ్చేది ఏముంటది? ఆయన పుట్టి ఆయన ముంచుకుంది మునిగిపోతుంది అనేటువంటి పుట్టిని కాపాడుకునే ప్రయత్నం. మీ దగ్గరకు వచ్చా 20-30 మందిని ఆపగలిగిండా? బీజేపీలోకి వచ్చే ఇలా రాకపోతే రేపు వస్తారు, రేపు బీఫామ్ అయిపోతే నామినేషన్ వేసే రోజు కూడా వస్తారు. ఏమైతే దాని వల్ల ఇస్తాడు, వాళ్ళకే ఇస్తారు టికెట్లు. ఎవరికి? వాళ్ళకి ఎవరికైతే అనౌన్స్ చేసిండో వాళ్ళకి. ఆయన మీద డిపెండ్ అయ్యి మేము రాజకీయ పార్టీ నడుపుకుంటలేం కదా. భారతీయ జనతా పార్టీ చంద్రశేఖర్ రావు మీద డిపెండ్ అయ్యి భారతీయ జనతా పార్టీ నడుస్తలేదు కదా. ఆయన పార్టీ ఆయనది, మా పార్టీ మాది, ఆయన పంచాయతీ ఆయనది, మా పంచాయతీ మాది, ఆయనకు మాకు ఏం సంబంధం ఉంటది? 105 అంటారు, ఇంకొకరు 80+ అంటారు, మీరెంత అంటున్నారు? ఏంటిది సీట్లు? తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 60 కావాలి. 61 రావాలి. 61 తెచ్చుకుంటాం. కోటా పొందాం మీద 60-61 రావాలి. 60 లేదు 61 తెచ్చుకుంటాం, బరాబర్. మేమే వస్తాం అధికారంలో. సో ఈ దీని నుంచి బయటపడ్డేటేనా బీఆర్ఎస్ బీజేపీ అంశం నుంచి? ఏంటిది బీఆర్ఎస్ బీజేపీ? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని మీ మీద పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు కదా మీ ప్రత్యర్థి వర్గాలు. అది కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నటువంటి కృత్రిమ ప్రచారం, దాని అంతకంటే పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం. మరి కవిత అంటున్నారు, కాళేశ్వరం అంటున్నారు, ఇవన్నీ కవిత ఉన్నాయేగా. కవిత కవిత అరెస్ట్ అంటున్నారు. తప్పు చేసినాడు ఎవడైనా అరెస్ట్ అవుతాడు. రఘు తప్పు చేసి రఘు జైలు, ఈ రఘు తప్పు చేసి ఈ రఘు జైలు, రేపు కవిత తప్పు చేస్తే కవిత జైలు. డిలీట్ కొట్టిరు పేరు. ఎవరు కొట్టిరు? ఎవరో మరి కొట్టినోడి మీద సిబిఐ కేసు అయింది, వాడు 5 కోట్లు లంచం తీసుకున్నాడు అని వాడు జైలు కొడుతున్నాడు. జర ఎంత జర ముందు కంతే భూమి గుండ్రం గుండె ఇచ్చారా? 5 కోట్లు కవిత వాళ్ళే ఇచ్చారా? అది రగ ఇచ్చిందా కవిత ఇచ్చిందా నాకు తెలియదు. ఇచ్చినోడు ఎవడో, తప్పు చేసినోడు ఎవడో అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చేస్తారు వాళ్ళు తప్పకుండా. దానికి ఎందుకు తొందర? ఎలక్షన్స్ కు ముందు అయిపోద్ది అన్నది మీరే ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు రఘు ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే, ఇంట్లోనప్పుడు అరెస్ట్ చేయాలన్నా, కూరగాయలు కొంటున్నప్పుడు అరెస్ట్ చేయాలనేది అరెస్ట్ చేసే ఏజెన్సీ ఇష్టం. నేను ఎడికెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయారు, ఇంట్లోకి వచ్చి ఎందుకు అరెస్ట్ చేసి తీసుకుపోలేదు? మరి నువ్వు అడిగినావా? నేను ఇంట్లోనప్పుడు నా భార్యకి ఇచ్చి నోటీస్ ఇచ్చి ఎందుకు తీసుకుపోలే? నేను రోడ్డు మీద కూరగాయలు కొంటుంటే నన్ను దొంగలాగా ఎందుకు వచ్చినావు అని అడిగిన వాళ్ళని తీసుకుపోతారు. అట్లా మీరు సమయం వచ్చినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేస్తుంది, మాకేం సంబంధం? బీజేపీకి కవిత అరెస్ట్ కి ఏం సంబంధం? ఈడీ అరెస్ట్ చేస్తుంది, సిబిఐ అరెస్ట్ చేస్తుంది, ఆమె తప్పు చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. రఘునందన్ రావుకి ఏం సంబంధం? తప్పు చేస్తే అవును, మరి నేనెవరు? సర్టిఫికేట్ నేను, నువ్వెవరు అంటున్నా? తప్పు చేసింది దాని దగ్గర కాగితాలు ఉంటాయి, నేను అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళని అడుగుతా. నేను చెప్పలేదు, నేను ఏం చెప్పినా అంటే పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంగా దొరికిన ఎవిడెన్స్ ను బట్టి కవిత గారి పాత్ర అందులో ఉందని తెలిస్తే బరాబర్ అరెస్ట్ అవుతుంది అని చెప్పిన. ఈ దేశంలో ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు, ఈ దేశంలో ప్రధానమంత్రుల కొడుకులు అరెస్ట్ అయినరు, ముఖ్యమంత్రుల భార్యలు అరెస్ట్ అయినరు, ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు అరెస్ట్ అయినరు. కాబట్టి నువ్వో నేనో చట్టానికి అతీతులం కాదు, తప్పు చేసినోడు ఎవడైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతాడు. జర వెనుక జర ముందు చూద్దాం ఏమైందన్న, కానీ బిఫోర్ అవ్వకపోతే మీకు కొంచెం ఇబ్బంది అని
అట్లేమనుంటదా ఒక వ్యక్తి అరెస్ట్ తోటి ఈ దేశ రాజకీయాలు మారడానికి ఇదేం పెద్ద మా జాతీయ ఉద్యమం కాదు దాంట్లో వచ్చేది ఏం లేదు అక్కడ ఆ పంచాయతీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పంచాయతీ లిక్కర్ కి సంబంధించిన పంచాయతీ తోటి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మారతాయి రగన్న ఇంత అన్యాయం ఉంటదా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు మీరు బాగా చైతన్యవంతమైనటువంటి సమాజం తెలంగాణ సమాజం ఎప్పుడు ఎవర్ని కర్రుగాల్చి వాత పెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు బరాబర్ పెడతారు ఎనీవే థాంక్యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు మాట్లాడదాం థాంక్యూ రఘు మిగతా అంశం ఇది రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి నమస్తే బీజేపీ ఆఫీస్ లో మనం ఉన్నాం నా ముందు రఘునందన్ రావు గారు ఉన్నారు దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు ఈ మధ్య చాలా దూరంగా ఉంటున్నారు మీడియాకి నేను ఇంటర్వ్యూ అడిగినా కూడా సమయం పడుతుంది నేను మీడియా వాళ్ళతో మాట్లాడమని అంటున్నారు రఘునందన్ రావు గారు ఏంటి కారణం ఏంటి ఎందుకు దూరంగా ఉంటున్నారు నేను ఎప్పుడు దూరంగా లేను ఏం లేదా అంటే మీ వేరే వర్క్స్ లో బిజీగా ఉండే కన్సెన్స్ లో ఉంటున్నాను కాబట్టి మీకు హైదరాబాద్ లో అందుబాటులో లేను ఈ రోజు పార్టీ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి మీకు అందుబాటులో నేను వచ్చిందే మీడియా నుంచి నేను మీడియాకి దూరంగా ఎట్లా ఓకే అంటే కొంచెం కొంత డిస్టర్బ్ చేసిరు సరే మా వాళ్ళు మీడియా వాళ్ళు అయి ఉండొచ్చు కానీ మిమ్మల్ని కొంత డిస్టర్బ్ చేసిరు కదా నేను దేనికి డిస్టర్బ్ కాలేదు ఓకే బాగా ఇబ్బంది అనిపించలేదా మీకు దేని గురించి అంటే మిమ్మల్ని అంటే మీ చిట్ చాట్ లో మీ ఆడియోలో రికార్డ్ చేసి చిట్ చేయలేదు అంతేనా మీరు గానే కదా చిట్ చేయలేదు ఆ గొంతేనది కాదు ఓకే ఐఎమ్ నో వేర్ కన్సర్న్ విత్ దట్ చిట్ చాట్ ఓకే నాది కానీ చిట్ చాట్ నాదని పెట్టుకున్నారు నాకు సంబంధం లేని విషయం కాబట్టి నేను మాట్లాడొద్దని మీరు ఎవరు మాట్లాడుంటారు నాకు తెలియదు మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు శివారెడ్డి దగ్గరికి పోతే ఎవరి గొంతునైనా మిమిక్రీ చేస్తారు దాని గురించి పెద్ద ఆశ్చర్యపడాల్సిందే ఉంటుంది ఓకే సో మీరు అంటే మీకు కూడా ఆశ్చర్యమే లేదా మేము అరే ఆడియో రఘునందన్ రావు మాట్లాడినప్పుడు నేను ఎందుకు ఆశ్చర్యపోవాలి నాకు సంబంధం లేని వివరాల గురించి నేను ఎక్కువ ఆలోచించను నాకు అవసరం లేని విషయం అయితే నేను పట్టించుకోవాలి ఏం జరుగుతున్నది స్టేట్ లో మీరు మొత్తం గజ్వేల్ పోయి కేసీఆర్ సంస్థానాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు గజ్వేల్లో బాగా అభివృద్ధి జరిగింది కామారెడ్డి ప్రజలారా వచ్చి చూడండి అని గౌరవనీయులు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత గారు కామారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న ఇక్కడికి వస్తా ఉన్నారు త్వరలో కామారెడ్డిని గజ్వేల్ లాగా డెవలప్ చేస్తాము అని చెప్పినప్పుడు ఆ జిల్లా ప్రజాపరిషత్ నిన్న నిజామాబాద్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గా పనిచేసినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు 2018లో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి వారు అన్నారు నిజంగానే ప్రజలకు అందరికి చూపిద్దాం కేసీఆర్ గారు మహారాష్ట్రకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి అందరిని వచ్చి చూడుని చూడుండ్రు అని బస్సులు వేసి తీసుకొస్తున్నాడు కదా అట్లా నేను కూడా 4 బస్సులు పెట్టి మా కామారెడ్డిలో తీసుకుపోయి చూపిస్తా గజ్వేల్ బాగా అభివృద్ధి చెందితే మా వాళ్ళకి కూడా మంచిదే కదా రేపు భవిష్యత్తు ఎట్లుంటది అనేది తెలుసుకుందాము బాగా అభివృద్ధి చెందిందా అభివృద్ధి పేరిట విధ్వంసం చేసిరా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ డిస్ట్రక్షన్ జరిగిందా అక్కడ చూపిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు పిలిపియంగానే ఫామ్ హౌస్ కి వస్తాను లేదు వ్యవసాయం చూస్తాను లేదు ఆలుగడ్డలు బెండకాయలు ఎట్లా ఎకరానికి 1 కోటి రూపాయలు పండిస్తారని అడగలేదు ఆయన జస్ట్ గజ్వేల్ లో జరిగిన అభివృద్ధిని చూస్తాము అని పొద్దుగాల 9 గంటలకు వస్తాం బస్సులు వేసుకుని అని అన్నాడు మంచిగా చూపెట్టాలి ఇది నేను కట్టిన బస్ స్టాండ్ ఇది నేను కట్టిన ఫామ్ హౌస్ ఇది నేను కట్టిన మల్లన్న సాగర్ ఇట్లా చూపెట్టాలి కదా దానికంత పోలీసు వాళ్ళకంత అత్యుత్సాహం ఎందుకు సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ పోలీసుల ప్రవర్తన దుర్మార్గమైన ప్రవర్తన అన్డెమోక్రటిక్ ప్రవర్తన సో మీరే మీరు దుబ్బాకలో అన్నారు కదా గజ్వేల్ లాగా దుబ్బాకని డెవలప్ చేయలేదని మరి డెవలప్ అయింది చూడడానికి వెళ్ళిరా మీరు ఎట్లా లైన్ ఎట్లా చూడాలా నేను అదే చెప్తా ఉన్నా గజ్వేల్ కి నిధులు తీసుకుపోతా ఉన్నారు ఎస్డిఎఫ్ నిధులు మొత్తం గజ్వేల్ కి పోతాయి 1000 కోట్లు అడిగిపోతాయి 800 కోట్లు సిరిసిల్లకు పోతాయి 700 కోట్లు సిద్దిపేటకు పోతాయి మాకు 30 కోట్లు వస్తాయి ఇగో ఇది అన్యాయం అని చెప్పి చెప్పడానికి ఓకే సీ నేను అదే చెప్తా ఉన్నా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ డిస్ట్రక్షన్ ఎంత జరిగిందనే చూడాలి అక్కడ వాళ్ళు 4 రోడ్లు వేసి 4 బంగ్లాలు కట్టి ఏదో డెవలప్ చేసినామని చెప్పారు కేంద్రం ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీని తీసుకుపోయి అక్కడ పెట్టేసారు పేద రైతుల భూములు లాక్కొని అక్కడ ఏదో ప్రాజెక్టులు కాలువలు నడుస్తా ఉంది మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది కదా చూడడం కోసమని వెంకటరమణారెడ్డి గారు ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని వాళ్ళు అడ్డుకున్నారు సో వాళ్ళు 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి కొంత దూకుడు మీద ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు హ్యాట్రిక్ మాదే అని అంటున్నారు మీరే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వస్తుందా రాదా తెలియదు ఓ డౌటేనా ఇంకా రావాలి కదా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకుండా ముందు నువ్వు ఎట్లా అంచనా ఇస్తావు ఎందుకట్లా తొందరపడేందుకు కోయిల ఊస్తా ఉంది ఎందుకంత తొందర అంటే అందులో ఎవరు ఉండదలుచుకోలేదు అందరు బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కాబట్టి లేదు లేదు మీకే బీ ఫామ్లు ఇస్తాం మీకే అన్ని ఇస్తా అని చెప్పి కట్టగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు చూడరు ఓకే మీరు ఆ కోణంలో చూస్తారు నేను ఈ కోణంలో చూస్తా ఉన్నాను అందులో చాలా మంది బయట పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నారు బయటకు వస్తారనే అనుమానం వచ్చింది కాబట్టి లేదు లేదు అందరి నుంచి ఉంటా అని చెప్పి అట్లా ఆయన ఒక ప్రయత్నంగా చేసి కాపాడుకునే ప్రయత్నంలో భాగం తప్ప ఇప్పుడే రాలేదు ఎలక్షన్ షెడ్యూల్ జనవరి 16 దాకా డ్యూ డేట్ ఉంది స్టిల్ వేర్ ఇన్ 23 ఎలక్షన్స్ మే గో టు ద 24 ఆల్సో వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ అక్టోబర్ ఐ థింక్ అక్టోబర్ లో నోటిఫికేషన్ షెడ్యూల్ రావచ్చు అని అంటున్నారు కదా ఎవరు చెప్తున్నారు జనరల్ గా నేను అంటున్నా డిసెంబర్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నేను అంటున్నా డిసెంబర్ 6 నెలల ముందు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎన్నికల ప్రాసెస్ అనేది
ఎన్నికల కమిషన్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలనుకున్నా ఒక ఆరు నెలల ముందు నుంచి నడిపిస్తారు. ఈ రెండు మూడు రోజుల నుంచి జమిలీ ఎన్నికలని వార్తలు వింటా ఉన్నాం. జమిలీ వస్తే మళ్ళీ అది జనవరికి వస్తుందా ఏప్రిల్కి వస్తుందా చూద్దాం, వెయిట్. మీ మాటలో ఫస్ట్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేదే డౌట్ అనగానే దీనికే లింక్ పెడుతున్నారేమో. జనవరి 16 ఉంది కదా మీకు, జనవరి 16 ఇస్ ద డ్యూ డేట్ ఆఫ్ తెలంగాణ. వేరాజ్ మిగతా నాలుగు రాష్ట్రాలది డ్యూ డేట్ డిసెంబర్ 5 లేదా డిసెంబర్ 6 వరకు డ్యూ డేట్ ఉంది. దీనికి దానికి మధ్యలో 45 రోజులు గ్యాప్ ఉంది కదా. ఇంత 45 రోజుల ముందు ఎన్నికలు ఎందుకు జరపాలి? నేను అడుగుతా, నాలంటి రోజులు అడుగుతారు, కొట్టుకోవచ్చు కదా. ఎందుకు ఇంత తొందర పడుతున్నారు ఎన్నికలు? డిసెంబర్ లో డ్యూ ఉన్న వాళ్ళతోటి జనవరి లో డ్యూ ఉన్న వాళ్ళు ఎందుకు పోటీ పడాలి? లేదా ఎలక్షన్ బి కండక్టెడ్ సెపరేట్ అనిపిస్తున్నదా మీకు? ఏమన్నా కాదు, అవకాశం ఉంది. ఇప్పుడు వాస్తవాన్ని మీరు గమనించాలి, ఆలోచిస్తున్నారు. వాస్తవాన్ని మీరు గమనించాలి, గుజరాత్ కి హిమాచల్ ప్రదేశ్ కి మధ్యన ఎలక్షన్ లో డిఫరెన్స్, రెండు వేరు స్టేట్ లకు వేరు నోటిఫికేషన్ ఇవ్వలేదా పోయినసారి ఎలక్షన్ కమిషన్? ఈసారి కూడా అట్లా జరగవచ్చు కదా, నాలుగు రాష్ట్రాలకు ఒకసారి, తెలంగాణకు ఒకసారి జరగవచ్చు. ఏమో ఒడిశా ముఖ్యమంత్రి ముందుకు వస్తా అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుకు వచ్చినా అంటున్నారు. నిన్ననే సుప్రీంకోర్టు కేంద్రం ఒక అఫిడవిట్ ఇచ్చింది జమ్మూ కాశ్మీర్ లో ఏ నిమిషమైనా ఎలక్షన్స్ వస్తాయని. ఇట్లా చాలా రాష్ట్రాలు ఎలక్షన్ లకు ముందుకు వస్తా ఉంటే అన్ని కలిసి ముందుకు ఒకటేసారి జరగవచ్చు. సో ఇప్పుడు పాక్షిక జమిలీ అనేది అంటున్నారు కదా, ఇప్పుడు తెలంగాణలో, తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాలు మొత్తం 5 సెంట్రల్ ఎలక్షన్ ఏపీ ఒడిశా 2024 జూన్ లో ఉన్నాయి. అవి కొంచెం ముందుకు జరిపి ఇంకో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక రెండు మూడు ప్రభుత్వాలని రద్దు చేసి ఒక 10 అసెంబ్లీలు స్టేట్స్. జమిలీ ఎన్నికలు, జమిలీ ఎన్నికలు అనేది ఏదో బీజేపీ ఆలోచన, నరేంద్ర మోడీ గారి ఆలోచన. దయచేసి డోంట్ మిస్రిప్రజెంట్. ఓకే, జమిలీ ఎన్నికలు అనేది భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం. 1952లో జమిలీ ఎన్నికలు జరిగినాయి, 1957లో జమిలీ ఎన్నికలు జరిగినాయి, 1962లో జమిలీ జరిగినాయి, 1967లో జమిలీ జరిగినాయి. ఎప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిండ్రో, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి నాలుగు ఎన్నికలు జమిలీ ఎన్నికలే. కొత్తగా ఇది నరేంద్ర మోడీ గారు ఆలోచన ఏంది? సక్సెస్ అవ్వలేదు కదా, ఎవరు సక్సెస్ కాలేదు. 52 ఇట్ వాస్ సక్సెస్ఫుల్, 57 ఇట్ వాస్ సక్సెస్ఫుల్, 62 ఇట్ వాస్ సక్సెస్ఫుల్, 67 ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ఓన్లీ రాష్ట్రాల అసెంబ్లీలు సరైనటువంటి మెజారిటీ వచ్చి రాక వేరియస్ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356 ని దుర్వినియోగం చేసుకోవాలనుకున్నప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కేరళ ప్రభుత్వాన్ని, కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి భారత రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని రద్దు చేసిండ్రు. అప్పుడు జమిలీ ఎన్నికలు కొంత డిస్కమని. ఇప్పుడు మొన్ననే కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయింది, కర్ణాటకలో ఒకవేళ ఇప్పుడు మేము రద్దు చేస్తాం జమిలీకి వెళ్ళాలి అని అంటే అక్కడ వాళ్ళు ఊరుకుంటారా? రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలా రద్దు చేయకూడదు అనేది ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రిరోగేటివ్. ఎట్ ద సేమ్ టైం మెజారిటీ ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత కూడా గవర్నర్ గారి మీద ఉంటుంది, రాజ్యాంగ పరిరక్షకుడిగా. నేను మీకు, మేము ఒడిశాను కూడా కొడతాం అనిలే, ఒడిశా ముఖ్యమంత్రి ముందస్తుకు రెడీ అవుతున్నాడని పేపర్లలో వార్తలు చూసినా అని చెప్పిన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందస్తుకు రెడీ అవుతున్నాడని పేపర్లో వార్తలు, అది జరగాల కదా అంటున్నా నేను. జరుగుతాయి ఏముంటున్నా ముఖ్యమంత్రులంతా ముందుకోదాం అనుకున్న తర్వాత జమిలీ కాకపోతే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ డ్యూ ఉంది, ఒడిశా ముందుకు వస్తుంది 6, ఆంధ్రప్రదేశ్ ముందుకు వస్తుంది అని అంటున్నారు 7, జమ్మూ కాశ్మీర్ రెడీ ఉంది 8. అట్లా ఇంకా 24 లో జరగాల్సిన రాష్ట్రాలు ఏమైనా ఉంటే ముందుకు జరిగినాయి అనుకోండి, అన్ని కలిపి ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10, 12, 14 అయినాయి అనుకోండి, జమిలీకి పోతాం, ఏముంటది? వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ డిసెంబర్ లో ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. నా అంచనా మేరకు జనవరిలో జరుగుతాయని నేను అనుకుంటున్నాను, నాకు నా అవగాహన మేరకు. ఏది తెలంగాణ ఎలక్షన్స్? ఒకవేళ జమిలీ కాకపోతే తెలంగాణ ఎలక్షన్స్ అంటూ సెపరేట్ గా జరిగితే కూడా నా అంచనా జనవరిలో జరుగుతాయి అనేది నా అంచనా. సో ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ వెనక్కి వస్తారా? రావచ్చు రాకపోవచ్చు. జమిలీకి పోయేది ఉంటే ఇప్పుడు ఈ నెలలో సెషన్ పెడతామని అంటున్నారు కదా, అప్పుడు పార్లమెంట్ లో అన్ని పార్టీలతో చర్చించి అన్ని రాజకీయ పార్టీల ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీకు తెలుసు కదా రగన్న, మెజారిటీ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే నువ్వైనా నేనైనా వినాల్సిందే. మాకు అబ్జల్యూట్ గా లోక్సభలో మెజారిటీ ఉంది, అబ్జల్యూట్ గా కాకుండా రాజ్యసభలో అన్ని బిల్లులు పాస్ అయితేనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. సగం రాష్ట్రాలు కాన్సెంట్ చెప్పాలి, 16 రాష్ట్రాల్లో మేము సోలోగా అధికారంలో ఉన్నాం, రెండు పార్టీలతో కలుపుకొని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఇంకేం కావాలి నీకు? ఒకవేళ జమిలీ ఎన్నికలు తీసుకురావాలని భారత పార్లమెంట్ ఆలోచించింది అనుకో, నిర్ణయం తీసుకుంది అనుకో, లోక్సభలో పాస్ అవుతుంది, రాజ్యసభలో పాస్ అవుతుంది, 18 రాష్ట్రాలు అంగీకరిస్తాయి, దెన్ వాట్ ఈస్ ద డిఫికల్ట్ ఫర్ ఎనీబడి? ఈ 2 మంత్స్ లో అంత ఈజీ కాదు అంటే ఈ షార్ట్ పీరియడ్ లో. ఇంకా టెక్నాలజీ ఇంత జరిగిన తర్వాత 2 నిమిషాల్లో బిల్లు పాస్ అయ్యేదానికి 2 రోజులు 2 నెలలు ఎందుకన్నా? ఆర్టికల్ 370 అబ్రగేట్ చేయాలనుకుంటే 2 రోజుల్లో అయిపోయింది, రాజ్యసభలో ఒక రోజు, లోక్సభలో ఒక రోజు. అట్లా అనుకుంటే మరి వ్యవసాయ చట్టాలు అంత ఈజీగా మీరు ముందుకు తీసుకురాగలిగారా? మళ్ళీ బ్యాక్ స్టెప్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కదా. అలాంటి మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టవద్దు. ఎన్నికలకి ప్రజా ఉద్యమాలకు ఏం సంబంధం? కొంతమంది సూడో ఇంటలెక్చువల్స్, కొంతమంది వామపక్ష భావజాలం ఉన్నోళ్ళు మోడీ గారు ఏ చేసినా దాన్ని వ్యతిరేకించాలనేటువంటి కొంతమంది మూర్ఖులు చేస్తున్నటువంటి కుటిల ఎత్తినం. నేను అడుగుతానే, ఈ దేశం ఆల్రెడీ 4 సార్లు జమిలీ ఎన్నికలను ఫేస్ చేసింది, ఇలా మోడీ చెప్తే నీకే నొప్పి? వ్యతిరేకించడానికి ఏం నొప్పి? ఏకత్వము, ఫెడరల్ సిస్టమ్, ఇవన్నీ కొలాప్స్ అయితే ప్రాంతీయ పార్టీలని మొత్తం నిర్వీర్యం చేసే కుట్ర ఇది.
ఇది బుర్రత కోలు మాట్లాడేటువంటి మాట. ఎన్నికలు ఒడిశాకి ఒడిశాకే జరుగుతాయి, తెలంగాణకి తెలంగాణకే జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కే జరుగుతాయి, కర్ణాటకకి కర్ణాటక. భిన్నత్వంకి ఏం నొప్పి వచ్చింది, భిన్నత్వంకి ఏం మార్పు వచ్చింది? అంటే ఒడిశాలో ఎలక్షన్ అయితే తెలంగాణలో ఓటేస్తారా? దొంగోట్లు కర్ణాటక వాళ్ళు వచ్చి బీదర్ వాళ్ళు వచ్చి ముస్లింస్ లను తీసుకొచ్చి ఒక మత ప్రజల్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నటువంటి దొంగోట్లు రేపు ఆగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పంచాయతీ మీరు చూసిర్రు, ఇదే ప్రభుత్వము, ఇదే భాగ్యనగరం లోపల 10 నియోజకవర్గాలలో ఇక్కడ ఓట్లున్నాయి అక్కడ ఓట్లున్నాయని గొంతు దించింది. ఇలా సపోర్ట్ చేస్తలేదు మళ్ళీ ఆ ఓట్ల కోసం. ఈ దొంగోట్లన్నీ పోతాయి కదా, ఒక ఓటర్ కి ఒకటే దగ్గర ఓటు ఉండాలి కదా, అది అది నీకు ఈజీ అవుతుంది కదా, నష్టం ఏముంది అందులో? కర్ణాటకలో ఒకసారి ఎలక్షన్, తెలంగాణలో ఒకసారి ఎలక్షన్, బీదర్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు, రాయచూరు వాళ్ళు వచ్చి ఎన్రోల్ అవుతారు, హైదరాబాద్ లో అర్బన్ ఏరియాస్ లో మున్సిపల్ ఉన్నటువంటి ఏరియా లోపల ఇట్లాంటి దొంగోట్ల ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ జరగాయి కదా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే వచ్చిన ప్రాబ్లం ఏంది? భిన్నత్వానికి ఏం నష్టం వస్తుంది? జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ జమ్మూ కాశ్మీర్ కే, తమిళనాడు ఎలక్షన్ తమిళనాడుకే. భిన్నత్వంలో ఏకత్వానికి దీనికి ఏం సంబంధం ఉందన్న? మాట్లాడే వాళ్ళకి ఏమైనా ఉండాలి కదన్న, ఏం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడాలి కదా. ఇప్పుడు తెలంగాణలో 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు ప్రకటించినట్టే వేరే వాళ్ళకి వెళ్ళకుండా, వేరే పార్టీలకు వెళ్ళకుండా బీజేపీ వాళ్ళకి ఇబ్బంది అయిందా? మమ్మల్ని దెబ్బ కొట్టినట్టే కదా, మాకేమి ఇబ్బంది? అపోజిషన్ పార్టీలు అంటే బీజేపీ కాంగ్రెస్, మాకేమి ఇబ్బంది? బీజేపీ కాంగ్రెస్ రెండే. వాళ్ళు అర్థం కావాల్సింది ఏంటంటే, పేపర్ లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఒక కంపెనీ, అమూల్ పాల్ గాని గోద్రేజ్ గాని వోల్టాస్ గాని ఇస్తారు, కింద గనవడకుండా చిన్న సుక్క పెట్టి షరతులు వర్తిస్తాయి అంటాడు. అట్లా కేసీఆర్ గారు కూడా చెప్పారు, మీరు బాగా పనిచేస్తారా లేదా రెండేళ్లు చూస్తారు, రెండేళ్లు చూసినాక మిమ్మల్ని ఉంచాలనా ముంచాలనా తెలుస్తా అన్నాడు. అది ఇప్పుడు అకల్ మనకు ఇషారా బస్ అర్థమైంది, అర్థమైతే 20-30 మంది వేరే పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆపగలిగిండో అని అంటున్నారు. టెంపరీ అంటే అపోజిషన్ దెబ్బ కొట్టినట్టేనా అంటున్నారు? దానికి అపోజిషన్ ఏం సంబంధం? వెళ్ళకుండా ఆయన దెబ్బ కొట్టుకున్నాడు, సొంత పార్టీ ఎమ్మెల్యేలను దెబ్బ కొట్టిండు, మమ్మల్ని కాదు దెబ్బ వెళ్ళకుండా ఆపగలిగిండు. దానివల్ల మాకు వచ్చేది ఏముంటది? ఆయన పుట్టి ఆయన ముంచుకుంది మునిగిపోతుంది అనేటువంటి పుట్టిని కాపాడుకునే ప్రయత్నం. మీ దగ్గరకు వచ్చా 20-30 మంది ఆపగలిగిండా బీజేపీలోకి వచ్చేవాళ్ళు? ఇలా రాకపోతే రేపు